నమస్తే, నేను మీ ఏపీ రావు. మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్, మీకు నచ్చిన ఛానల్, మీ రైతు బిడ్డ ఛానల్. ప్రతి గురువారం వచ్చేసి కోసూరులో సంత జరుగుతూ ఉంటుంది. ఈ సంతలో ఫస్ట్ వీడియోలో ఫస్ట్ పార్ట్ వన్లో మనం ఎద్దుల గురించి ఇచ్చాము, పార్ట్ టూలో వచ్చేసి గేదెల గురించి ఇచ్చాము. ఇది పార్ట్ 3 అండి. దీంట్లో ఆవుల గురించి వీడియో జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవులన్నీ సో సేల్ పర్పస్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో వీటి కాస్ట్లు ఎలా ఉన్నాయి ఏందని చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడిదూడ దీని కాస్ట్ వచ్చేసి సో 15,000 రేటుగా ఉందని చెప్పి వీళ్ళు మనకు చెప్పడం జరిగిందండి. ఇది ఒంగోలు జాతికి సంబంధించిన కోడిదూడ. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడిదూడ దీని కాస్ట్ వచ్చేసి 20,000 రేటుగా ఉందని చెప్పి వీళ్ళు మనకు చెప్పి ఉన్నారండి. ఇది నాటు ఆవుదండి. ఇది వచ్చేసి ఈ కోడిదూడ దీని కాస్ట్ వచ్చేసి 25,000 రేటుగా ఉందని చెప్తే జరిగింది. ఇది ఒంగోలు జాతి సంబంధించిన కోడిదూడ. ఇవి ఫైనల్ రేట్ అయితే కాదండి, జస్ట్ అక్కడ వాళ్ళు చెప్తున్న రేట్లు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడిదూడ ఇది ఎర్ర కోడిదూడ ఆవుదూడండి. ఇది సారీ, ఇది ఆవుదూడ, ఎర్ర ఆవుదూడ అండి. దీని కాస్ట్ వచ్చేసి 20,000 రేట్ ఉందని చెప్పి చెప్పడం జరుగుతుందండి. ఇది మంచి క్వాలిటీ కలిగినదని చెప్పి సో మంచి సైజ్ వస్తుంది, మంచిగా వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దాని దూడ ఏదైతే ఉందో ఇది 20,000 రేటుకు ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. 20,000 ఫైనల్గా 20,000 అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెయ్యి దూడ ఇది నాటు పెయ్యి దూడ అండి. దీని కాస్ట్ వచ్చేసి సో 20,000 చెప్పారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు ఏదైతుందో ఇది దీని కాస్ట్ వచ్చేసి 38,000 రేటు ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దీని కాస్ట్ వచ్చేసి 35,000 రేట్ ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఒకటేమో ఒంగోలు జాతికి సంబంధించింది, ఒకటేమో నాటు జాతికి సంబంధించిన ఆవులండి. సో అయితే నా ఆవులు కూడా బాగానే వచ్చినాయి, ఇలా దూడలు కూడా వచ్చినాయండి. సో మంచి మంచి ఆవు జాతి కూడా మా ఇక్కడికి తక్కువ రేట్ దొరుకుతుంది కాబట్టి సో ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ దీని కాస్ట్ వచ్చేసి 35,000 రేటుగా ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. సో మీరు వచ్చి చూసుకున్నప్పుడు ఒకసారి చూసుకొని అన్ని సుళ్ళు అన్నీ చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ దీని కాస్ట్ వచ్చేసి 35,000 రేటుగా ఉందని చెప్పి చెప్తున్నారండి. ఫైనల్ రేట్లు కాదండి, మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి. సో అది రేట్ల గురించి పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే సొంత కాబట్టి రేట్లు చెప్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడిదూడ దీని కాస్ట్ వచ్చేసి సో 30,000 రేటుగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ప్యూర్ ఒంగోలు జాతికి సంబంధించిన మంచి కోడిదూడ అని చెప్పి వీళ్ళు పెయ్యదూడ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఈ టైపు పెయ్యదూడలు కావాలంటే మాత్రం ఇక్కడికి రావచ్చండి. చూడండి మీకు సో ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పెయ్యదూడ దీని కాస్ట్ వచ్చేసి 20,000 రేటుగా ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. సో ఇంకా ముందుకెళ్దాం. అక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఈ పెయ్యదూడ దీని కాస్ట్ వచ్చేసి 25,000 రేటుగా ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెయ్యదూడ దీని కాస్ట్ వచ్చేసి 15,000 ఫైనల్గా ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో పెయ్యదూడలు కూడా మంచిగానే వచ్చినాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దీని కాస్ట్ వచ్చేసి 30,000 ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇది ప్రెగ్నెన్సీలో కూడా ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సరే, క్లియర్గా మీరు చూసుకోవచ్చు. సో ఆవులు అనేవి కొంచెం తక్కువ రేటుగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో అయితే మంచివి కూడా వచ్చినాయి. సో ఈ వారం పర్లేదండి, మంచివి కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా ముందుకెళ్దాం, ఇక్కడ ఉన్నాయి చూద్దాం. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవులు వీటి కాస్ట్ వచ్చేసి 50,000 రేటుగా ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇవి కొంచెం నాటోలోనే మంచి సైజులు ఉన్నాయండి. ఇక్కడ కనిపిస్తున్న ఇది ఓల్డ్ బ్రెడ్ లైన్లో నుంచి వచ్చిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 50,000 రేటుగా ఉందండి. ఇది కోడిదూడ పుట్టింది దీనికి. సో ఓల్డ్ బ్లడ్ లైన్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ వారం కొంచెం ఓల్డ్ బ్లడ్ లైన్లో దొరికినాయండి. సో ఇది జెర్సీ హెచ్ఎఫ్ వీటికి సంబంధించింది. ఇవి దూడలు వచ్చేసి 10,000 రేటుగా ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ దూడ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 15,000 రేటుగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఇది ఫైనల్ రేటు కాదని చెప్పారు, హెచ్ఎఫ్ జాతికి సంబంధించిందని వీళ్ళు చెప్తున్నారు. సో ఈ టైప్ హెచ్ఎఫ్ ఇవి కూడా ఇవి మన సంతకాన్ని రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కోడిదూడ ఈ పెయ్యదూడ మంచి సైజు ఉందండి. ఇది ఒంగోలు జాతికి సంబంధించింది. దీని కాస్ట్ వచ్చేసి 30,000 వీళ్ళు చెప్తున్నారండి. ఓల్డ్ బ్లడ్ లైన్ ఇవి మాత్రం మనకి ఈ వారంలో బాగా తగిలినాయండి. సో ఇది కూడా ఇక్కడ ఓల్డ్ బ్లడ్ లైన్లో నుంచి వచ్చిందండి. సో ఈ ఓల్డ్ బ్లడ్ లైన్ చాలా తక్కువగా దొరుకుతుంటాయి, చాలా ఇప్పుడు చాలా మంది దొరకట్లేదు ఇది. కానీ మన ఈ సంతకం మాత్రం ఇప్పుడు రావడం జరిగింది. సో ఒకసారి మీరు వీటిని చూపిద్దామన్న ఇంతో తీసాను. ఇక్కడ ఎవరు లేరు దీని గురించి అసలు అడుగుదామంటే ఎంత కాస్టు ఏంది అసలు ఇది ఏమైనా సూడు ఉందా లేదా అడుగుదామంటే
ఇది ఎవరు కట్టేశారు కానీ ఇక్కడ ఎవరు లేరండి. సో ఈ ఓల్డ్ బ్లడ్ లైన్ ఇవి కావాలంటే మన ఈ సంతకం కూడా వస్తున్నాయి. సో అది ప్రతిసారి వస్తాయని ఇది లేదండి, సరే కానీ వస్తూనే ఉంటాయి. సో వచ్చినప్పుడు కొంచెం తీసుకోవచ్చు. ఓల్డ్ బ్లడ్ లైన్ చాలామందికి సో కావాలని అడుగుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఇది కూడా ఓల్డ్ బ్లడ్ లైన్ నుంచి వచ్చిందని చెప్పి వీళ్ళు, సో ఇక్కడ నా వచ్చిన వాళ్ళు ఎక్కువ ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఈ ఓల్డ్ బ్లడ్ లైన్ కావాలంటే చూడొచ్చండి. ఈ వీడియో కనుక నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ రైతు బిడ్డ ఛానల్. సో ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి ఇంతవరకు ఎవరైతే నొక్కలేదు వాళ్ళు నొక్కండి. దాని తర్వాత ఒక బెల్ బటన్ వచ్చింది అది నొక్కండి, అది కంపల్సరీ నొక్కితేనే నేను చేసే ప్రతి వీడియో మీకు రావడం జరుగుతుంది. ఓకేనండి. జై జవాన్, జై కిసాన్. అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను కూడా ఉండాలి.